ಕಡತನ ಲಾಯಚಿದ್ದ ನೆಕ್ಸ್ಟ್ ಡೇಟಿ ನಾರಾಸುರ ರಕ್ತ ಚರಿತ್ರ ಅನಿ ರಾಸಿ ಮುಂದೆ ಗುಂಡೆ ಪೋಟನೆ ಚೆಪ್ಪಿ ತರ್ವಾತ ನಾರಾಸುರ ರಕ್ತ ಚರಿತ್ರ ಅಂತ ಚೆಪ್ಪಿ ಅಕ್ಕಡಿಂಚಿ ಎಂತವರೆಗೆ ದೇಸಪೋಯಾರೋ ಅನುನಿತ್ಯಂ ಈ ರೋಜು ತೆಲಂಗಾಣ ಹೈಕೋರ್ಟ್ ಕೂಡ ಚಾಲಾ ಸ್ಪಷ್ಟಂಗಾ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಅವಿನಾಶ್ ರೆಡ್ಡಿ ವೀಳ್ಳಂತಾ ಬಯಟುಂಟೇ ಸಾಕ್ಷ್ಯಾಲನ್ನು ತಾರುಮಾರು ಚೇಸ್ತಾರನ್ನು ಚೆಪ್ಪೇ ಪರಿಸ್ಥಿತಿ ತೀಸುಕೊಚ್ಚಾರು. ఇంకొక పక్కన 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి అటు ఈడీ ఇటు సిబిఐ చార్జ్షీట్లు వేసి సాక్ష్యాలతో సహా మొత్తం పెడితే ఇక్కడ పింక్ డైమండ్ ఉంది, అది మా ఇంట్లో ఉంది, సీఎం ఇంట్లో ఆ రోజు సిబిఎన్ ఇంట్లో ఉంది, ఇప్పుడు పోయి పట్టుకుంటూ దొరుకుతుంది, లేకుంటే సింగపూర్లో హోటల్ ఉంది, ఈ హోటల్ ఈందే అని ఒక ఫోటో వేయడం, ఎక్కడో ఐలాండ్లో నాకు అక్కడ స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పడం, ఈ విధంగా అనేక రకాలుగా అపవాదులు వేసి ఎలాంటి వీళ్ళని చూస్తే మీరు ఏవైతే షెల్ కంపెనీలో డబ్బులు పెట్టి ఆ షెల్ కంపెనీలో వీళ్ళు తీసుకోవడం, ఇప్పుడు రివర్స్ వేలో మీరు ఒకసారి చూస్తూ ఉంటే, ఎందుకంటే మేధావులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, మీడియా ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్న చల్లాబాబు పుంగునూర్ అంగళ్ళు, నేను ఆ దారిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద రాష్ట్రమంతా ఎక్స్పోజ్ చేసుకుంటూ నేను అక్కడికి వచ్చాను. అక్కడ అన్యాయం జరిగింది. హంద్రీ నేవాకి పూర్తిగా బీటీపీనో ఇలాంటి చేయకుండా, ఇంకొక పక్కన లాస్ట్ మైల్ చిత్తూరుకి పుంగునూరుకి కుప్పానికి నీళ్లు తీసుకుపోకుండా ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా దారుణంగా ప్యారలల్ కెనాల్ గండికోట్ నుంచి మళ్ళీ అందరినీ ఒక పేరలుగా కెనాల్ తీసుకొస్తారు 5,400 కోట్ల రూపాయలు పెట్టి. ఆ పుంగునూరు నియోజకవర్గంలో 3,500 కోట్లు పెట్టి గ్రామాలు గ్రామాలు తెలుగుదేశం పార్టీ ఉన్నారు వీళ్ళ బయట పంపించేయాలనే ఉద్దేశంతో అక్కడ ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తారు. దానికి డిపిఆర్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, వాటరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కృష్ణా వాటర్ నుంచి వాటర్ ఇవ్వలేదు, అక్కడి నుంచి వాళ్ళు ఎన్జిటీకి పోతే స్ట్రిక్చర్ స్పాట్ చేశారు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు, సుప్రీంకోర్టు పోతే ఇవన్నీ కుదరో ముందు 25 కోట్లు కట్టమని చెప్పారు. ఈ రెండు నేను ఎక్స్పోజర్ చేశాను. నేను వెళ్ళి హంద్రీ నివాకు పేరల కెనాల్ ఏది తీసుకొచ్చారు అక్కడికి పోతే రైతులకు కూడా చెప్పకుండా ఆ భూమిలో కాలువలు దూవేస్తున్నారు. ఇది అన్యాయమని రైతులు చదివితే నేను ఆ మాట చెప్పాను, గట్టిగా ఖండం చేశాను వీడి అవినీతి. దాని మీద నువ్వు ఎవరు రావడానికి ఇక్కడికి, నువ్వు ప్రాజెక్టులకు వ్యతిరేకం కాబట్టి మేము వచ్చి దాడులు చేస్తామని దాడులు చేసి అంగళ్లలో నా మీద హత్యా ప్రయత్నం, నేను ఎన్ఎస్జి ప్రొటెక్టీని, నా దగ్గర బ్లాక్ కమాండర్స్ ఉంటారు, అంతమంది ఉంటే నా మీద హత్యా ప్రయత్నం చేసి 4 రోజుల తర్వాత నేనే హత్య చేయని వచ్చారని 307 అటెంప్ట్ మర్డర్ కేసు నా మీద పెట్టారు. తర్వాత నిన్న బాబు అనే వ్యక్తిని కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసి పోలీసులు నేను చెప్పితేనే పోలీసుల పైన దాడి చేశామని కన్ఫెషన్లో సంతకం పెట్టమంటారు. 4.5 సంవత్సరాలుగా ఇదే పని, ఏదో కంపెనీ తీసుకురావడం, వాళ్ళ పట్టుకు రావడం, నీ మీద మాకేం లేదు, నువ్వు ఆయన పేరు చెప్పేసి నిన్ను వదిలేస్తాం, కావాలంటే నీకు డబ్బులు ఇస్తాం, ఇలాంటివన్నీ చేసుకుంటూనే వస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, రాజధాని అన్నారు, అమరావతిలో ల్యాండ్స్ అన్నారు, ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, ఇలాంటి 1-2 కాదు వీళ్ళు చేసే అరాచకాలు. వీళ్ళకు ఒక మీడియా దొరికింది, అవినీతి పేపర్,
దాంట్లో రాస్తూ ప్రజల్ని మభి పెడతారు. నిన్న నేను మాట్లాడాను, రాయదుర్గులో ఎవరు మాకు క్యాండిడేట్ కాదు, ఎప్పుడు సీనియర్ లీడర్ కాలవ శ్రీనివాసులు ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు ఎవరికి. ఈరోజు సాక్షి పేపర్లు ఏంటి, నేను ఆయన పేరు చెప్పలేదంట. కెన్ యూ ఇమాజిన్, ఆయన సీట్ ఫైనలైజ్ చేయాలా? ఈజ్ ఎ పాలిట్ బ్యూరో మెంబర్. కుప్పానికి పోయిన ఆ సీట్ కూడా నేనే ఫైనలైజ్ చేసుకుందని చెప్పుకోవాలనా? కొన్ని కొన్ని సీట్లు చెప్పాల్సిన పని లేదు. బుద్ధి లేని మీడియా పెట్టుకొని, విలువలు లేని మీడియా పెట్టుకొని ప్రజల్ని మొబై పెడుతూ కావాలని ఆర్టికల్స్ రాసి దొంగే దొంగ అన్నట్టు వేరే వాళ్ళని నెపాలేసి పబ్బం గడుపుకునే పరిస్థితి వస్తే తప్పించుకోవాలి కదా. ఇప్పుడు మీడియా ఉన్నారు మీ మీద కేసులు, మిమ్మల్ని కూడా బయట రానియడం లేదు. ప్రజలున్నారు వాళ్ళ మీద కేసులు, వాళ్ళు కూడా బయట రానియడం లేదు. తర్వాత అసోసియేషన్స్ ఉన్నాయి, ఎప్పుడు లేని హీన పరిస్థితి కదా ఇది. ఎన్జిఓస్ పోరాడుతున్నారా, టీచర్స్ పోరాడుతున్నారా, ఏ అసోసియేషన్ అయినా బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పగలుగుతున్నారా? ఆ పరిస్థితిలోనే ఈరోజు నాకు కొంత టైం పట్టింది ఇవన్నీ సమీక్షలు చేసుకోవడానికి. యువగళం అక్కడికి వీళ్ళే వస్తారు, దాడి చేస్తారు, మన మీద కేసులు పెడతారు, మనల్ని తీసుకెళ్ళిపోతారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసే అరాచక పాలన, విధ్వంస పాలన, దానికి అండగా నిలబడిన వాళ్ళ వేధింపులు ఇవన్నీ తట్టుకొని, ఎందుకంటే ప్రభుత్వం అడ్వకేట్స్ అందరినీ మేనేజ్ చేస్తూ ఉంది, ఒకరిద్దరిని కాదు, వందల మంది ప్రభుత్వ డబ్బులతో అందరినీ కొనేసి మ్యానిపులేట్ చేస్తూ, తద్వారా అంటే కన్ను మందే ఏలు మందే, మన వేలుతో మన కన్ను పొడిచే పరిస్థితికి వచ్చాడు దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి. అందుకే నేను అన్నా ఇతను ట్రూ సైకో. సైకో కూడా కాదు, కరుడు కట్టిన సైకో. ఎందుకంటే అపాలజీ చెప్పాలి, నేను చెప్పాల్సి వచ్చి వివరణ కాబట్టి ఎందుకు ఒక గంట 10 నిమిషాలు లేట్ అయిందంటే దీనికోసం లేట్ అయింది. పార్టీ అంతా యంత్రాంగాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, మనల్ని మనం కాపాడుకుంటూ ప్రజా సమస్యలపైన పోరాడి ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. అది బ్రీఫ్గా మీకు, ఎందుకంటే లేట్ అయింది కాబట్టి నేను మీకు చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ అన్ని విషయాలు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుకుంటాం, ఇంకా కొన్ని మీటింగ్లో మాట్లాడతాం. ఇప్పుడు ఈ మీటింగ్ని మనం అందరం కూడా, మాకు ఈరోజు పయ్యవల కేశు ఇంట్లో పెళ్ళుంటే అది కూడా ఒకసారి చూద్దాం రిసెప్షన్కి అని చెప్పి అనుకున్నాం. బాగా లేట్ అవుతా ఉంది, మనం వీలైనంత క్లుప్తంగా ఈ మీటింగ్ను కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు క్వశ్చన్స్ అనేటివి ఈ సెషన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో స్టార్ట్ చేద్దాం డైరెక్ట్గా. నేను దాంట్లోనే ఎలాబొరేట్ చేస్తాను. సార్ గుడ్ మార్నింగ్. సార్ సార్ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతాం సార్. మీరు చాలా సంక్షేమ పథకాలని ప్రకటిస్తున్నారు, వాటిని ఎలా అమలు చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. అంటే సంక్షేమ కార్యక్రమాలు అనేటివి తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. 2 రూపాయల కేజీ బియ్యం సగం ధరకే చీరా దోవతి, 50 రూపాయలకే హెచ్పి కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసి ముందుకు పోయాం. తర్వాత 2014లో కూర్చోబెట్టారు, 2014లో రాష్ట్రంలో విభజన తర్వాత అందరూ కన్ఫ్యూజన్లో ఉంటే నేనున్నానని భరోసా ఇచ్చి 200 రూపాయలు పింఛన్ 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణతో సమానంగా ఫిట్మెంట్ ఛార్జ్ ఉద్యోగస్తులకందరికీ పీఆర్సీ 42% ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో రైతులకు 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేస్తే కాదు 150,000 ఇస్తామని అనౌన్స్ చేసి ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకేసారి ఇచ్చాం ఒకే కంతులో. నేను ఒకసారి ఇచ్చినంత డబ్బులు కూడా ఇతను ఇచ్చే పరిస్థితులు లేడు. అక్కడి నుంచి అన్నా క్యాంటీన్, చంద్రన్న భరోసా, బీమా
లేకపోతే విదేశ విద్య పండగ కానుకలు, ఈ విధంగా 100 కార్యక్రమాలే తీసుకున్నాం. సుజావుగా మనిషి బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు గౌరవప్రదంగా వీడుకోలే విధంగా ఇవ్వాలనో అలాంటి కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇతను వచ్చి ఏం చేశాడు, 60 ఏళ్ళ నుంచి ఇచ్చే కార్యక్రమాలకి ఇతను ఏదో నేను ఇస్తున్నానని అన్ని డిస్ట్రాయ్ చేశాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎవరైనా సరే ఒక నాయకుడు వస్తే, ఒక పార్టీ వస్తే ఉండే కార్యక్రమాలని, ఉండే ప్రొసీజర్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ ఇంకా అదనంగా ఏం చేయగలుగుతాం ఆలోచించి కొత్త కార్యక్రమాలు ఇస్తారు. ఏదైనా సిస్టంలో లోపాలుంటే సరిచేస్తారు. ఇతను రివర్స్ టెండరింగ్ అని పెట్టి రివర్స్ పాలనకు తెరదీశాడు. అందుకే మొత్తం ఆదాయం తగ్గిపోయింది. అన్నీ కూడా ఇతనే ఇచ్చినట్టు. ఎప్పటి నుంచో మీరు చూస్తే పిల్లల చదువు కోసం స్కాలర్షిప్లు ఇవ్వలేదా, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదా, హాస్టల్లో ఉంటే డబ్బులు ఇవ్వలేదా, కంబై ఎప్పటి నుంచో ఇస్తున్నాం. వీటన్నిటికి పెట్టి బటన్ నొక్కుతున్నానని ఆ బటన్ నొక్కడం, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్ పేపర్లు వేసుకోవడం, ఒక్కొక్కసారి ఇచ్చిన డబ్బుల కంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నాడు. అంత హీన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఇతను. నేను అందుకే చెప్పా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టించడమే కాకుండా సంపదని సకాలంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు అందజేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందజేస్తాం, అదేవరకు ఆదాయం కూడా పెంచుతాం. దానికి కొత్తగా తీసుకొచ్చా P4 పాలసీ. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడం, పేదవాళ్ళని రిచ్ పీపుల్గా తయారు చేయడానికి ఏమేమి మార్గాలను అన్నీ చేస్తాం. ఇప్పుడుండే పాలసీల వల్ల, P3 వల్ల ధనికులు ధనికులు అవుతున్నారు. నేను నిన్న మొన్న, పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది, పక్కన తమిళనాడు ఉంది, మనకు బౌండరీస్లో ఒరిస్సా ఉంది, తెలంగాణ ఉంది. ఆ రాష్ట్రాల్లో ఎట్లుంది అని నేను కంపేర్ చేసి, ఆ రాష్ట్రాలకు మనకు కంపారిజన్ లేదంట. అంటే ఈయనేమనుకుంటున్నా అంటే నార్త్ కొరియా అనుకుంటున్నాడు. అంటే ఎవ్వరు కూడా పక్క రాష్ట్రాల్లో కంపేర్ చేయకూడదు, పక్క దేశాలతో కంపేర్ చేయకూడదు. ఈయన చేసిందే వేదం, ఈయన చెప్పింది వినాలి, ఈయన చేసే పనులు మనం సమర్థించాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమం సాధ్యం, నేను ఇంప్రాక్టికల్గా ఏం చేయడంలా. అందుకే ఈసారి నేను షూరిటీ ఇచ్చాను, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరి తలుపు తడతాం, వాళ్ళకు వివరిస్తాం, తప్పకుండా చేసే బాధ్యత తీసుకుంటాం.